తనలో తొమ్మిది నెలల పాటు పెరిగిన మాంసం ముద్దే బిడ్డగా భూమి మీదకొస్తుంది అందుకే తల్లి బిడ్డ వేర్వేరు కాదు ఆ బంధానికి వెలకట్టలేము అసలు ఆ నలుసు తయారవడానికి కారణమే నాన్న అమ్మ అనే పిలుపును అమ్మతనాన్ని అందించేది నాన్నే ఎవరో చెప్పినట్టు లోకంలో ఎవరినైనా అమ్మ అని పిలవచ్చేమో గాని మరో వ్యక్తిని నాన్న అని పిలవలేం నాన్న అనే రెండు అక్షరాలు కన్న తండ్రికి మాత్రమే సొంతం కానీ లోకంలో గొప్ప బంధం ఏంటని అడిగితే తల్లి బిడ్డలది కాదు తండ్రితో అనుబంధము కాదు వైవాహిక బంధమే అన్నిటికన్నా గొప్పది అంటుంది వేదం ఎందుకంటే ఎవరికి ఎవరు ఏమీ అవ్వని ఇద్దరు మనుషులను ఒక్కటి చేసి ఈ సృష్టిని నడిపిస్తున్నారు చచ్చేంత వరకు కలిసిండాలి అని బ్రహ్మముడి వేస్తున్నారు దానికి కట్టుబడి యుగ యుగాలుగా ఆలుమగులుగా జీవిస్తున్నారు ఈ ఇద్దరు ఒకటైతేనే మరో మూడో వ్యక్తి పుట్టుకొచ్చేది అందుకే ఈ బంధానికి అంత విలువ వైవాహిక బంధంలో ప్రేమ మాత్రమే ఉంటుందనుకుంటే పొరపాటే తిట్లు కోపాలు అలకలు అనుమానాలు గొడవలు చిన్నపాటి డొమెస్టిక్ వైలెన్స్ కూడా ఉంటుంది అయినప్పటికీ షడ్రుచుల సమ్మేళనం అనుకుంటారు దంపతులు ఎందుకంటే అపార్ధాలు కొట్లాట్లు ఎన్నున్నా వాటిని మించేలా ప్రేమ ఆప్యాయత శృంగారం బాధ్యత అనేవి బంధాన్ని నిలబెడతాయి బలపరుస్తాయి ఇన్ని కోణాలు మరే బంధంలోనూ కనిపించవేమో అలాగని వైవాహిక బంధాన్ని ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో కొనసాగించడం అంత ఈజీ కాదు అణిగిమణిగి ఉండడానికి ఉండడానికి అంజలీదేవి కాలము కాదు ఎస్వి రంగారావు గుమ్మడికి ఉన్నంత ఓపికలు నేటి మగవాళ్లకు లేవు అందుకే వైవాహిక సంబంధాలలో విభిన్నమైన ఆకాంక్షలున్నాయంటున్నాడు ఒక యోగి ఆయన మాటల్లో చెప్పాలంటే పురుషుడు మారాలని స్త్రీ ఆకాంక్షిస్తుంది స్త్రీ ఎప్పుడూ మారకూడదని పురుషుడు ఆకాంక్షిస్తాడు ఇది మ్యారిడ్ క్లాస్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఉండే క్లాసే ఎంత గొప్ప వివాహ బంధం ముడి విడిపోవడానికి కారణం కూడా ఒక విధంగా ఇదే యాటిట్యూడ్ కెమిస్ట్రీ భార్యాభర్తలు కలిసి ఉండగలరా విడిపోతారా అన్నది నిర్ణయించేది ఈ రెండే ఒకరి పట్ల మరొకరు చూపించే యాటిట్యూడ్ సరిగ్గా లేకపోయినా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వకపోయినా ఇక ఆ బంధం నిలబడదు వీటితో పాటు కొన్ని సూత్రాలు పాటిస్తేనే బంధం నిలబడుతుందంటున్నారు మానసిక నిపుణులు అందులో మొదటిది కమ్యూనికేషన్ భావాలు ఆలోచనలు సమస్యలను ఒకరికొకరు పంచుకోవడమే కమ్యూనికేషన్ ఇదేమి అర్థం కాని భ్రమ పదార్థం కాదు ఇవాళ ఏం జరిగిందో చెప్పుకోవడం రేపేం చేద్దామో మాట్లాడుకోవడమే కేవలం చెప్పుకోవడం వరకే కాదు వినడం కూడా తప్పనిసరి కమ్యూనికేషన్ లో మరో కోణం కూడా ఉంది ఇందులో మాటలతో పనిలేదు మీ హావభావాలు స్పర్శ ప్రేమ ఆత్మీయత శృంగారం కూడా కమ్యూనికేషన్ కిందకే వస్తాయి రెండో సూత్రం ఒకరిపైనే నమ్మకాలన్నీ పెట్టుకోవద్దు మరో మాటలో చెప్పాలంటే ఎక్స్పెక్టేషన్స్ ఒకరిపై ఒకరి స్థాయికి మించి అంచనాలను పెంచుకుంటే దెబ్బతింటం ఖాయం భాగస్వామి మీ అంచనాలను ఎంతవరకు సంతృప్తి పరచగలడో తెలిసే ఉంటుంది కాబట్టి అంతవరకే నమ్మకం పెట్టుకోండి మిగిలిన వాటిని అవతల పెట్టి మీ పని మీరు చూసుకోండి ఇద్దరికి స్పేస్ ముఖ్యం అలాగే ఎదుటి వారి చెడులను స్వీకరించండి బంధం నిలబెట్టుకోవాలి అనుకుంటే ఇవన్నీ పాటించాల్సిందే మూడో సూత్రం వాదనలకు దిగొద్దు హెల్దీ ఎన్విరాన్మెంట్ లో ఉన్నప్పుడు వాదన కూడా మంచిదే అరమరికలు తొలగిపోతాయి బంధం బలపడుతుంది కానీ విషయాన్ని పంచుకుంటూ పోతే ఏదో ఒక సందర్భంలో బద్దలవ్వటం ఖాయం అలా కాకుండా చేయి చేసుకోవడం బూతులు తిట్టుకోవడం చేస్తే ఇక వాదన అనవసరం నాలుగో సూత్రంలో మీ స్వాభిమానాన్ని అసలు కోల్పోవద్దు ఐదో సూత్రంలో పరస్పరం సమయం కేటాయించుకోవాలి క్వాలిటీ టైం షేర్ చేసుకుంటే ప్రేమ పెరుగుతుంది భాగస్వామితో ట్రిప్ ప్లాన్ చేయండి ఇంట్లో కూడా విశ్రాంతిగా గడపండి ఈ సమయంలో మంచి విషయాలు జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించండి ఒకప్పటి రోజుల్లో ఎలా ఉండేవాళ్ళో పదే పదే గుర్తు చేసుకోవడం మాట్లాడుకోవడం చేస్తుంటే పాజిటివ్ ఎనర్జీతో మనసు నిండిపోతుంది ఒకవేళ ఇప్పుడు ఒకప్పట్లా లేకపోతే వెంటనే మార్చుకునే అవకాశం ఉంటుంది అంతే తప్ప అప్పట్లో అలా ఉండేదానివనో ఇప్పుడు ఇలా మారిపోయావనో దెబ్బలాడుకునేంత వరకు తెచ్చుకోవద్దు ఆ సమయాన్ని ఎప్పుడు గుర్తు చేసుకున్నా మీలో మంచి అనుభూతి కలగాలి అలాంటివి మాట్లాడుకోవాలి ఆరో సూత్రంలో నమ్మండి గౌరవం ఇవ్వండి మీ భాగస్వామి మిమ్మల్ని ఎప్పుడు వెనక్కు లాగడం మీపై ఎప్పుడు అనుమానం వ్యక్తం చేస్తుండడం చేస్తుంటే ఆ బంధం ఎన్నటికీ నిలబడదు పరస్పరం నమ్మకం పెట్టుకోవడం అన్నిటికంటే ముఖ్యం ఒకరినొకరు గౌరవించుకోవడం కూడా తప్పనిసరి నమ్మకం గౌరవం ఏ బంధానికైనా పునాది దానిని బలంగా ఉంచుకోవాలి ఏడో సూత్రంలో భాగస్వామి ఇష్టాయిష్టాలపై అనుకూలంగా వ్యవహరించాలి అంతేకాని టేకన్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోవద్దు ముఖ్యంగా పెళ్లైన తరువాత చేసే పెద్ద మిస్టేక్ ఇదే నా ఇష్టం నీకెందుకు చెప్పాలి అనే మాటలు రాకూడదు కర్మేమిటంటే ఈ జనరేషన్ వాళ్లలో ప్రధానంగా ఇదే వినిపిస్తుంది ఒక విధంగా భాగస్వామి ఇష్టాయిష్టాలు అనుమతితో సంబంధం లేకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటుంటారు అది కరెక్ట్ కాదు ఎనిమిదో సూత్రంలో టీం వర్క్ గా పనిచేయాలి పనిని షేర్ చేసుకోవాలి ఇంటి పనిలో ఫలానాది భార్య చేయాలి లేదా భర్తే చెయ్యాలి అనేది ఉండొద్దు ఈ తరంలో అలాంటి గీతలు ఎప్పుడో చెరిగిపోయాయి నిజానికి కొడుకు పుడితే తండ్రి చేయాల్సిన ముఖ్యమైన పని ఇంటి పని వంట పని ఇల్లు ఉడవడం వంట చేయడం అంట్లు తోమడం మగవాడి పని కూడా అనేది మగపిల్లాడికి తెలియాలి కనీసం దానికోసమైనా టీం వర్క్ గా ఇంటి పని చేసుకోవాలి దీనివల్లే ఒకరిపై ఒకరికి గౌరవం పెరుగుతుంది కష్టం విలువ తెలుస్తుంది తొమ్మిదో సూత్రంలో పరస్పరం పట్టించుకోవాలి జ్వరం వస్తే టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందని చెప్పడానికి మొగుడో భార్యో కానక్కర్లేదు ఎవడైనా చేస్తాడు ఆ సమయంలో మీరు చూపించే చిన్న కేరింగ్ ఎదుటి వ్యక్తిలో తాను సురక్షితమే అన్న భావన పెరుగుతుంది లేదంటే బయట వ్యక్తికి మీకు తేడా లేనట్టే పదో సూత్రం అత్యంత ముఖ్యమైన ఇందులో భాగంగా నోరు అదుపులో పెట్టుకోవాలి ఎంతటి వైవాహిక జీవితాన్నైనా ఈజీగా తెంచేసేది మాటే ఆవేశంలో ఒక్క మాట అన్నా అది వెనక్కి తీసుకోలేం ఎందుకంటే చాలా సందర్భాల్లో అది మనసులోంచి వచ్చిందే అయి ఉంటుంది అలా కాదు నిజంగానే ఆవేశంతో నోరు జారిన వ్యంగ్యంగా అన్నా అనరాని మాటలు దెప్పి పొడవడం చేస్తూ ఉంటే విడాకులకు దగ్గరవుతున్నామన్నట్టే లెక్క అందులో నోరు అదుపులో పెట్టుకుంటే బంధం నిలబడుతుంది లేదంటే ఎంత మంది అతికించాలని ప్రయత్నించిన ఆ పప్పులేం వడకం జీవితానుకున్న ప్రయోజనం ఏంటో తెలుసా జీవితమే దాన్ని అన్ని కోణాలను అనుభూతి చెందడంలోనే సార్థకత ఉందంటున్నాడు ఒక యోగి వైవాహిక బంధంలోకి వచ్చిన ప్రతి ఒక్క జంట ఒకరిని ఎక్కువగానో తక్కువగానో ఎప్పటికీ చూడొద్దు అంతిమంగా ఒకరికి ఒకరై కలిసి ఉండాలి అనే భావనతోనే మాట్లాడాలి ఆచరించాలి ఉండాలి విడిపోయే ఉద్దేశంతో వ్యవహరిస్తే ఇప్పుడు చెప్పిన సూత్రాలన్నీ పక్కన పెట్టడం మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ విలువైన కామెంట్స్ తెలపండి మరెన్నో మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ బిల్లును క్లిక్ చేయండి